ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధనామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా ఏసయ్య మీ ఘనమైన నామాను కొందనాలు తెలియజేయచున్నాము మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెందుకు చేరినామా తండ్రి మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ఈరోజు మన యొక్క అంశము ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు గత మూడు నెలలుగా ఎవరు ధన్యులు అనే అంశం మీద మనం అధ్యయనం చేయించి వచ్చాము అయితే ఈరోజు ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనము ఇక మీదట ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని ఒక స్వరము పరలోకము నుండి చెప్పుట వింటిని యహాని గారు పద్మాసు దీవిలో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయిచున్నారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయిచి ఉన్నప్పుడు పరలోకం నుంచి ఒక స్వరము వినబడుతుంది ఆయనకి ఏమనంటే ఇక మీదట ఎవరైతే ప్రభునందుండి వారు మృతి పొందుతారో వారు ధన్యులని రాయమంటున్నారు మరణించిన వారు ధన్యులని వాక్యము చెబుతుంది లోకము మరణాన్ని ఒక శాపంగా భావిస్తుంది ఇప్పటికీ భావిస్తుంది కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మరణం అనేది ఒక దంజకరమైనది ఎలా మరణించాలో కూడా వాక్యం చెప్తుంది లోకంలో రెండు రకాలైన మరణాలు ఉన్నాయి ఒకటి వారి జీవితకాలమంతయు సంతోషించి ఆనందించి ప్రభునందు లేకుండా లోకం వైపుకు తిరుగుతూ వారు మరణిస్తున్నారు మరొక గుంపున్నది యేసు ప్రభు ఎందు ఉంటూ ఆయన నమ్ముతూ వారు మరణిస్తున్నారు ఎవరు ధన్యులు పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో బ్రతుకుట క్రీస్తే చావైతే అది మేలు కొంతమంది ఇలా భావించి మరణిస్తున్నారు నేను బ్రతికిన క్రీస్తు కొరకే మరణించిన క్రీస్తు కొరకే మరణించిన క్రీస్తు కొరకే బ్రతికినా క్రీస్తు కొరకే అని ఇలా వాక్యాన్ని బట్టి వారు జీవించుతున్నారు ప్రియతోటి విశ్వాసులారా మరణం అనేది లోకంలో ప్రతి వారు మరణించాలి ప్రతి వారు కూడా మరణాన్ని పొందాలి ఎందుకంటే ఈ లోకంలో వచ్చిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఎలా మరణించాలని వాక్యం చెప్తుందంటే ప్రభునందు ఉండి మరణించాలి ప్రభునందు మనము మరణించాలి అసలు ఆ ప్రభునందు ఉండటం అంటే ఏంటండి ప్రభునందు ఉండుట అనగా అర్థం ఏంటి మొదటి ఆహ్వాన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఆజ్ఞలను గైకునుటయే మీరు ప్రభునందు ఉన్నారు అప్పుడు ఆయన మీయందు ఉంటాడు మీరు ఆయన ఎందు ఉంటారు ప్రభునందు ఉండుట అనగా అర్థం ఏంటంటే ఆజ్ఞలను గైకొనుట ఆజ్ఞలు గైకుంటేనే ప్రభునందు ఉన్నట్టు ఆజ్ఞలు గైకోలేదనుకోండి మీరు ప్రభునందు లేనట్టే ఎవరు ధన్యులంటే ప్రభునందు ఉండి ఎవరైతే మరణిస్తారో వారే ధన్యులు అనగా వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఆజ్ఞలు గైకొనుచు ఎవరైతే మరణిస్తారో వారే ధన్యులు ఆజ్ఞలు గైకోలేని వారు మరణిస్తే వారు ధన్యులు కాదు వాక్య ప్రకారంగా ప్రభునందు ఉండుట అనగా అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం కలిగి జీవించాలి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని మనము మరణిస్తే మనము ధన్యులమం అవుతామంటండి అయితే యోన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో చిన్నలో దేవుడు ఒక మాట చెప్పారు ఎవడైనను నాయందు విశ్వాసముంచువాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ప్రవేశించను అంటే నాయందు ఉన్నవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్ళిపోయావు అంటే ఎవరైతే దేవుని ఎందు ఉంటారో వారు తీర్పులోనికి రాబడరు అర్థమవుతుందండి ఎవరైతే దేవునిలో ఉంటారో దేవుని ఎందు ఉంటారో అనగా ఆజ్ఞలు గైకుంటారో వారు తీర్పులోనికి రాక మరణాన్ని దాటుకుని జీవంలోనికి వెళ్తారు అందుకే ధన్యులండి మరణించిన వారు ఎందుకు ధన్యులంటే ప్రభునందు ఉన్నవా ప్రభునందు ఉండి మరణించిన వారు ఎందుకు ధన్యులంటే వారు మరణాన్ని చూడరు వారు నిత్య జీవంలోనికి వెళ్తారు వారు మరణాన్ని చూడరిక నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు ఎవరంటే ఆయన ఎందు ఉండి మరణించిన వారు ఆయనతో కూడా వస్తారు మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినములో ఆర్భాటముతోనూ దూత శబ్దంతోనూ మహాధ్వనితోనూ ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభునందు మృతులైన వారు మొదట లేతురు చూసారా ప్రభునందు కనుక ఉండి మనం మరణిస్తే మనం మరణాన్ని చూడం అంటే మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోతాం అంటే దీనికి అర్థం మరణించమని కాదు రెండు మరణాలు ఉన్నాయి సాధారణమైన మరణం నిత్య మరణం సాధారణమైన మరణం అందరూ మరణించాలి ప్రతి వారు చనిపోవాలి మరొక మరణం ఉంది కదా ఆ మరణాన్ని చూడకుండా ఆ మరణాన్ని దాటి మనం జీవంలోనికి ప్రవేశిస్తాం ఎప్పుడు ప్రభునందు గనక ఉండి మనం మరణిస్తే రెండో మాట చూస్తున్నాం ప్రభునందు గనక మనం ఉంటే ఏం కలుగుతుందంటే ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను ఈ లోకమునికి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన ఎందు ఉన్నారో పరిశుద్ధ పరివారముతో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోర ఊదినప్పుడు ఎవరు లెగిస్తారంటే ఎవరైతే ఆయన ఎందు ఉండి మరణించారు వారు మొదటగా లేస్తారు సమాధులలో నుండి వారు బయటకొస్తారు సమాధులను తెంచుకొని వారు బయటకొస్తారు ఆయన ఎందుకనక మనం ఉంటే మరి ఆయన ఎందు మనం ఉండగలుగుతున్నామా ఆయన ఎందు ఉండటం అంటే ఆజ్ఞలను గైకొండుట ఆజ్ఞలను పాటించుట ఆజ్ఞలే కనుక మనం పాటిస్తే మనము ఆయన ఎందు లెక్క క్రీస్తునందు ఉన్నాము క్రీస్తు తండ్రి ఎందు మనము క్రీస్తు ఎందున్నాము ఎలా చెప్పగలం ఎందుకంటే యేసు ప్రభువారు తన తండ్రి చిత్తానికి లోపడ్డారు తన తండ్రి ఆజ్ఞలన్నింటినీ గైకున్నారు అందుకే అంటారు యేసు ప్రభార వాక్యములు అంటారు కదా నా యందు తండ్రి తండ్రి అందు నేనును మేమిద్దరము ఏకమై విన్నాము కుమారుడేమో తండ్రి ఎందున్నారు తండ్రి ఏమో కుమారుని ఎందున్నారు అంటే తండ్రి ఆజ్ఞలను కుమారుడిని నెరవేర్చాడు అందుకే కుమారుడు ఆయన ఎందున్నాడు మనము ఆయన ఆజ్ఞలను గైకున్న ద్వారా మనము ఆయన ఎందు ఉన్నాము చూసారా మనము ఆయన ఎందు ఉన్నాము అని తెలుసుకోవడానికి ఏంటంటే ఆజ్ఞలు గైకుంటే ఆయన ఎందు ఉన్నట్లు లేదంటే మీరు ఆయన ఎందు లేరు అని అర్థం మరొక మాట చూద్దాం చూడండి కొలసీలి గ్రాసును పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిను మీ యొక్క ఆత్మలు ఆయనతో కూడా దాచిపెట్ట ఉన్న దాచిపెట్టబడ్డాయి ఆత్మ అనే పదం లేదని చెప్పుకున్నాం కదండి మన ఊపిరి ఆత్మ అంటే ఏమని నేర్చుకున్నాం ఊపిరి అని నేర్చుకున్నాం మన ఊపిరి ఆయనతో పాటు దాచిపెట్టబడింది అంటే మన ఊపిరి ఆయన దగ్గర ఉన్నది ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నవారు లేస్తారని చెప్పారు కదా ఈయన ఆత్మ ఎవడు సమాధుల్లో ఉన్నవారికి ఈయన ఊపిరిస్తే సమాధుల నుంచి పైకి లేగిస్తారు అట్రీతిగానే ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే మన ఊపిరి ఎవరి దగ్గర ఉందంటండి దేవుని దగ్గర ఉన్నది మరణించిన వెంటనే మనిషిలో నుండి ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన దగ్గర దాచిపెట్టబడుతుంది అది లాజరు చనిపోయాడు బేతనీయాలో లాజరు చనిపోయాడు లాజరు చనిపోయినప్పుడు యేసు బ్రబారు అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు లాజరు చనిపోయే అప్పటికే నాలుగు రోజులయ్యింది నాలుగు రోజులైన తర్వాత యేసు ప్రభార ఆ సమాధి వచ్చారు వచ్చి ఆయన అంటున్నాడు లాజరు బయటికి రమ్మన్నాడు యోహన సువార్త పదకొండో అధ్యాయము నలభై మూడో వచ్చినలో లాజరు బయటకురా అని చెప్పగానే లాజరు కట్లో తెచ్చుకొని బయటకొచ్చాడు కదండి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మన ఊపిరి ఆయన దగ్గర ఉన్నది ఆత్మ కాదు ఇటు ఇటు సంచారం చేయడానికి ఊపిరి అంతే ఊపిరి బయటకు పోతుంది మరలా ఆయన ఊపిరిస్తాడు ఆయన మాట సలివిస్తే చాలు మనం బ్రతుకుతాం అట్రీతిగా లాజరు చనిపోయాడు సమాధిలో ఉన్నాడు సమాధిలో ఉన్నప్పుడు ఈ లాజరు ఎప్పుడైతే యేసు ప్రభువారు తన ఊపిరి ఊదాడో వెంటనే లాజరు లేచి సమాధిలో నుండి బయటకొచ్చాడు కొలసిలాస్తపత్రికి మూడో మూడో వచ్చిన రాయబడింది కదా మన ఊపిరి ఆయన ఆధీనంలో ఉన్నది అయితే అడుగుతుంది యేసు ప్రభు వారిని అయ్యా నీవు ఈ చోటులో ఉంటే నా తమ్ముడైన లాజరు చనిపోడు నా తమ్ముడైన లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు కదా యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో నాయందు విశ్వాసం ముంచేవాడు ఎన్నటికి చనిపోడు చనిపోయి ఎందు విశ్వాసం ఉంచువాడు తిరిగి బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికి చనిపోడు పునరుద్ధానము జీవము నేనే నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు చూసారా యేసు ప్రభు వారు ఈ లోకానికి అతి త్వరలో రాబోతున్నాడు ఎవరైతే క్రీస్తునందు ఉండి మరణిస్తారో వారు మొదట లెగిస్తారు వారే యేసుతో కలిసి వెళ్తారు క్రీస్తునందు ఉన్నవారికే కృప దొరుకుతుంది గమనించండి క్రీస్తు నందు ఉన్నవారికే కృప దొరుకుతుంది క్రీస్తులో లేకపోతే క్రీస్తునందు లేకపోతే మీకు కృప దొరకదు అర్థమవుతుందండి ఒక విద్యార్థి పరీక్షకి పరీక్ష రాసి ముప్పై మూడు మార్కులు ముప్పై నాలుగు మార్కులు వచ్చాయనుకోండి పేపరు కరెక్షన్ చేసేటువంటి సార్ ఏం చేస్తారు ముప్పై నాలుగు మార్కులు వచ్చాయి కదా ఇంకో మార్క్ ఇస్తే పాస్ అవుతాడని గ్రేస్ మార్క్ అంటారు దాన్ని అంటే కృప ద్వారా వచ్చేటువంటి మార్కులు యవనస్తుడు పరీక్షలేదు పరీక్ష గలినా రాయలేదు ఆడికి కృప దొరుకుతుంది కృప అంటే కృప దొరకాలంటే ఆయన ఎందు ఉండాలి ఆయన ఎందు ఉండటం అంటే ఆజ్ఞలను గై కొనాలి ఆజ్ఞలు గైకుంటే ఆయన ఎందు ఉన్నట్లు ఆయన ఎందుంటే మనకు కృప దొరుకుతుంది మనకి కృప దొరికితే తీర్పులోకి వెళ్ళక జీవములోనికి ప్రవేశిస్తాను గమనించారా మరలా మరలా చెప్తున్నాను చూడండి క్రీస్తునందు ఉండుటంటే ఆజ్ఞలు గైకొనుట ఆజ్ఞలు గైకున్న వారికే కృప దొరుకుతుంది కృప దొరికిన వాడే మరంలోనికి వెళ్ళక జీవములోనికి వెళ్తాడు ప్రియతోటి విశ్వాసులారా పునరుద్ధానము నేనే అని చెప్తున్నాడు యేసు బ్రవ్వారే పునరుద్ధానుడు ఆయన వచ్చినప్పుడు నీవు గనక క్రీస్తునందు ఉండి మరణిస్తే నీవు తిరిగి లేస్తావు క్రీస్తునందు ఉండి నువ్వు మరణిస్తే ఆయనతో కూడా నువ్వు ఎత్తబడతావు ఒకవేళ క్రీస్తు క్రీస్తునందే ఉన్నావు బ్రతికే ఉన్నావు అనుకోండి ఇక నువ్వు మరణాన్ని చూడవు అందుకే రాశారు కదా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచివాడు మరి ఎన్నటికి చనిపోడు ఏసు వచ్చారు వచ్చారనుకోండి ఇప్పుడు నీవు ఆయన ఉన్నావు ఆయన ఆజ్ఞలుగా అయికుంటున్నావు నీవు ఆయనలో ఉన్నావు ఇంకా బ్రతికే ఉన్నావు ఆయన వచ్చాడు నువ్వు ఇక మరణాన్ని చూడం ఆయనతో వెళ్ళిపోతావు వాక్యం స్పష్టంగా రాశారు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అంటే ఆయన వచ్చేసరికి నువ్వు చనిపోయే సమాధులు ఉన్నావు నువ్వు లెగిస్తావు లేదు ఆయన వచ్చేసరికి నువ్వు బ్రతికే ఉన్నావు ఇక నువ్వు మామూలు సాధారణమైన మరణాన్ని కూడా చూడకుండా ఆయనతో నీవు ఎత్తబడతావు చిన్న చిన్న తప్పులు మనం చేయొచ్చు మనం ఎవ్వరం నీతి కాము మనం ఎవ్వరం పరిశుద్ధులము కాము మనమందరము పాపులమే మనకి కృప కావాలంటే మనకి కృప దొరకాలంటే మనము చేయవలసిన పని ఆయనలో ఉండే ఆయన ఎందుకు ఉండాలి అప్పుడే మనకు కృప దొరుకుతుంది ఆయన ఎందు ఉండి మీరు మరణించండి ప్రభులో మీరుండండి మీరు ధన్యులయ్యి ఆయనతో ఉంటారు దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన నామాను కొందనాలు తెలియజేయించున్నాము ఇంతవరకు మీ సేవకును బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి ప్రభువా ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు సెలవిచ్చారు నీ అందుగనక మేముండి మరణిస్తే మేము తిరిగి లెగిస్తామని నీతో మేము యుగయుగాలు ఉంటామని నేర్చుకున్నాము విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింపుదై చేయండి మారుదయాలు ప్రతిఫలింపు చేయండి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమరించమని ఏ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ